కడప జిల్లా రైల్వే కొడూరు ఎస్ఐఎస్ వీరప్రతాప్ 42 సంవత్సరాలుగా పోలీసు విధులు నిర్వహించారు. 2 సంవత్సరాలుగా రైల్వే కొడూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బుధవారం పదవి విరమణ పొందడం జరిగింది. ఈ కార్యక్రమం సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సర్కిల్ పరిధిలోని చిట్వేల్, ఓబులవారిపల్లి, రైల్వే కొడూరు అన్ని పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఇటీవల కరోనా బారిన పడి మృత్యుంజయుడిగా వచ్చి పదవి విరమణ పొందడం అందరినీ ఆనందపరిచింది. ఈ కార్యక్రమంలో కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, చిట్వేల్ ఎస్ఐ వెంకటేశ్వర, కోడూరు ఎస్ఐ పెద ఓబయ్య, ఓబులవారిపల్లి ఎస్ఐ హేమాద్రి, ఎస్ఐ వీరప్రతాప్ వారి కుటుంబ సభ్యులు, రైల్వే కోడూరు వైఎస్ఆర్సిపి మహిళా ఇన్ఛార్జ్ ఇస్కాపాటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జస్ట్ ఆపరేషన్ అంటే అన్న ఒక మాట ఇచ్చారు. ఆ రోజు కరోనా నుంచి వచ్చిన తర్వాత ఆయన కొంచెం నీరసంగా ఉన్నప్పుడు చెప్పాను, అన్న నీకేం కాదు, నువ్వు ఆరోగ్యంగా నడుస్తావు, మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటావు, స్టేషన్కి వస్తావు, నిన్ను రిటైర్మెంట్ రోజు జూన్ 30 నేను పెళ్లి కొడుకులాగా నేను పంపిస్తాను అని చెప్పి సార్ మాట ఇచ్చినాను. నా మాట ఉన్నట్టుగా మా ఎస్ఐ బాబన్నా చెప్పాను, బాబన్నాకు ముందే చెప్పాను, బాబన్నా మనం ఆ రోజు మాట ఇచ్చాము అన్నకి మనం గౌరవం పంపించాలి. ప్రతి వ్యక్తికి ఒక పుట్టుక కావు పెళ్ళి 3 అంశాలే ఉంటాయి. ఒక ఉద్యోగికి అయితే పదవి విరమణ ఎక్స్ట్రా ఉంటుంది, 4 అంశం ఉంటుంది. ఆ పదవి విరమణని పెళ్ళి ఆయన ల్యాండ్ చేశాడు. పదవి విరమణ మనం గుర్తుండిపోయాక మనం చేయాలని చెప్పి శోభన ఇవ్వగానే ఓపన్నా అంటే రైటర్ అంటే స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. నిజంగా వాళ్ళ ఎస్ఐని రైటర్ మీ స్టాఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా టీం వర్క్తో సర్కిల్ అంతా కూడా ముందుకు పోయి మన సర్కిల్ ని విజయప్రదంగా నడిపించాలని మీరందరూ కూడా సహాయకారాలు అందిస్తారండి. మీరందరూ కూడా కష్టపడి ఒక ఫ్యామిలీలాగా పనిచేస్తారని కోరుకుంటూ ప్రతాప్ అన్నకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. జై అందరికీ శుభ సాయంత్రం. గౌరవనీయులు, పెద్దలు, మన విజయప్రతాప్ ఎస్ఐ గారు పదవి విరమణ సందర్భంగా ఇక్కడ నిలిచేసిన మన సర్కిల్ ఎస్ఐస్కి, వారి బంధుమిత్రులు, ముఖ్యంగా మన శంకరరమణ గారికి, అలాగే ఎస్ఐ గారు అన్న గారికి, వారి బంధుమిత్రులందరికీ, మన కోడూరు సర్కిల్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మన చిట్వేల్ ఎస్ఐ గారు చెప్పినట్టు ఆయన సర్వీస్లో చేరేటప్పటికి మేము పుట్ల, ఆయన 79లో చేరినారు, మేము ఆ తర్వాత పుట్టాము. ఎప్పుడనేది వద్దులే కానీ 80, 81లో ఉండేటాం మేము. నేను చిట్వేల్ ఎస్ఐ గారు, మా తర్వాత వాళ్ళంతా కూడా కోడూరు ఎస్ఐ గారు మాదిరి. సో 42 సంవత్సరాలు అనేది నిజంగా మ్యాప్ అండ్ ఈజీ థింగ్. 42 సంవత్సరాలు ఇంత ఒడిదుడుకులు, ఒత్తిడిని ఎదుర్కొని పై ఆఫీసర్ల ఒత్తిళ్ళు, అలాగే ప్రతి నుంచి వచ్చే ఫిర్యాదులు, రకరకాల వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ 42 సంవత్సరాలు పైగా ఈ క్రమంలోనే వారు 2 సార్లు ఒత్తిడితో పోరాడి విజయం సాధించి వీరునిగా, నిజంగా వీరునిగా, మా ఏమంటే వీరునిగా ఈరోజు పదవి విరమణ పొందినందుకు వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి అన్ని విషయాలు చెప్పారు. నేనైతే ఒక విషయం తెలుసుకున్నాను, 4 ఎస్ఐలని ఇంతమంది వాళ్ళ నాకు ప్రతాప్ గారితో డైరెక్ట్గా అనుబంధం తక్కువ. ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి వచ్చినప్పుడు మాత్రం ప్రతాప్ గారి యాక్టివిటీస్ చూశాను. ఎలక్షన్ జరిగిన తర్వాత పాపం వారు కోవిడ్ బారిన పడడం, అప్పటికి మన ఎస్ఐ గారు, అప్పుడున్న సిఐ ఆనందరావు సార్ గారు ధోరణిలు, వారందరి సహకారంతో మీ స్టాఫ్ అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి దగ్గర నుండి చూసుకొని నేను వచ్చేటప్పటికీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. జస్ట్ పలకరించాను, నా వంత సాయం నేను చేయలేకపోయాను, కానీ నేను వచ్చిన 5 రోజులకి ఆయన వచ్చేసాడు, దిగ్విజయ గారు తిరిగి వచ్చేసాడు. చాలామంది చెప్తున్నారు అప్పుడు అందరూ బాగా చేశారు, బాగా చేశారని. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడున్న స్టాఫ్ కూడా ఒకటే చెప్తాను నేను, మనమందరము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము అందరము ఒక కుటుంబం. ఆయన ఆ విధంగా కోవిడ్ బారిన పడినప్పుడు ఆయనకోవడం, ఆయనకు ఆయన మన వంతు సహాయం చేయడము సో రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మన కుటుంబ సభ్యుడు ఏ విధంగా అయితే ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకుంటాము, ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ముందుంటామని మాట ఇస్తున్నాను. ఎప్పటికీ కూడా అప్పుడే ఆ ప్రతాప్ గారికే కాదు, ఎప్పటికీ కూడా ఆ సహకారాలు ఉంటాయి. సో మీరు ధైర్యంగా ఉద్యోగం చేయవచ్చు, ఏదైనా మన ప్రమాదం జరుగుతుందేమో, మనం ఇబ్బంది పడతామో, భయపడాల్సిన పని లేదు. ఒకరి కోసం అందరూ ఉంటాం, అందరి కోసం ఉంటారని